తెలంగాణలో మరో మంత్రికి పదవీగండం పొంచి ఉందా? అవినీతి కారణంగా డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యపై వేటుపడగా, ఇప్పుడు నాయని అల్లుడు శ్రీనివాసరెడ్డి సెటిల్మెంట్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందోనని టీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గతంలో నివసించిన ఫ్లాట్ ఇది. ఈ ఇంటి ముందు ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సూసైడ్ అటెంప్ట్ కు కారణం హోంమంత్రి అల్లుడి సెటిల్మెంట్ దందా. తెలంగాణ ప్రభుత్వంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. నిజాయితీ పరుడిగా పేరున్న నాయని నరసింహారెడ్డిని సీఎం కేసీఆర్ అన్నా అంటూ గౌరవిస్తారు. అలాంటిది నాయనికి తన అల్లుడు శ్రీనివాసరెడ్డి కారణంగా చిక్కులు తప్పేటట్టు లేవు. అరకోటి డీల్ వ్యవహారంలో అల్లుడు సీని జోక్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ హోంమంత్రి నాయనితో ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలతో వారికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, అది మంచిది కాదంటూ శృతిమెత్తగా మందలించినట్టు తెలుస్తోంది. దందాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించామంటూ సూచించారు. సమాచారం ఇవ్వాలంటూ పోలీసు అధికారులను స్వయంగా కేసీఆరే ఆదేశించినట్లు సమాచారం. అల్లుడు సీని వ్యవహారంతో హోంమంత్రి నాయనికి పదవిగండం తప్పదనే చర్చ పార్టీలో మొదలైంది. ఇలాగూ క్యాబినెట్ లో కొందరిని మార్చాలని భావిస్తున్న సీఎంకు ఇది అవకాశంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా ఎమ్మెల్యే ఈ మధ్య మంత్రి పదవి దక్కించుకున్న బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతతో పాటు మరో బీసీ లీడర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం. అల్లుడు సీను వ్యవహారం టీకప్పులో తుఫానులా చల్లారిపోతుందా, నిజంగానే హోంమంత్రి నాయని పదవికి ఎసరు తెస్తుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.